ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైకన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియోస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీఎన్ డెగ్రీగా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే బ్యాంకింగ్ యూజర్స్ ఉన్నారో అది ఎలాంటి బ్యాంక్ అయినా పర్లేదు ఎస్బీఐ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు ఐసిఐసిఐ కావచ్చు ప్రతి ఒక్కరికి ఎవరైతే పని చేసుకున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చేసుకో మాత్రం నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే మీ యొక్క పాన్ కార్డ్తో ఇప్పటివరకు ఆధార్ కార్డ్ని లింక్అప్ చేసుకున్నట్లయితే మీరు వెంటనే చేసుకోవాల్సి ఉంటుందనమాట లేదనుకుంటే నాకు సపరేట్గా ఒక మెయిల్ కూడా రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు నాట్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ ఇస్ సేమ్ యాజ్ నాట్ హ్యావింగ్ పాన్ ఆప్షన్ చూడండి మీ దగ్గర పాన్ కార్డ్ లేనట్లయితే డోంట్ డైలీ ఎనీ మోర్ అండ్ లింక్ నో ఆప్షన్ వస్తుంది చూ ఆధార్ కార్డ్తో పాన్ కార్డ్ని లింక్ చేసుకోవట్లే వెంటనే చేసుకోవాల్సి ఉంటుంది లేదనుకుంటే ఫర్దర్ ట్రాన్సాక్షన్ మీరు ఎప్పుడు కూడా చేసుకోలేరు అంటే హెవీగా లైక్ దిస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మోర్ దెన్ థౌజండ్ రూపీస్ వరకు అయితే సెండ్ చేసుకోవచ్చు బట్ బల్క్ అమౌంట్ మీరు ఎవరికైనా సెండ్ చేయాలన్నా లేదా రిసీవ్ చేసుకోవాలనుకున్నా కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డ్తో పాన్ కార్డ్ లింక్అప్ ఉంటేనే మీరు చేసుకోగలరు అనమాట అయితే చూడండి ఈ విధంగా మీకు కూడా మెయిల్ రావచ్చు రాని వాళ్ళు కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్న చూడండి వీడియో ఈ వీడియో యొక్క టైంలో యాప్ చేయండి కింద మీకు ఒక ఫస్ట్ లింక్ ఇవ్వడం జరిగింది దానివల్ల క్లిక్ అనేది చేయండి మీరు క్లిక్ చేసిన మరుక్షణ ఈ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు అవుతా అయిపోయిన తర్వాత ఇందులో మీరు ఏమి చేయొద్దు ముందు ఫస్ట్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఇందులో ఎంటర్ అనేది చేసుకోండి తర్వాత దీంతో పాటుగా ఇందులో మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్నెట్ చేసుకోండి దీంతో పాటుగా ఇక్కడ మాత్రం యాజ్ పర్ మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటుందో దాని ప్రకారం ఇక్కడ మీరు యాజ్ టీజ్గా మీ యొక్క నేమ్ని ఎంటర్నెట్ చేయవలసి ఉంటుంది అన్నమాట ఆధార్ కార్డ్ పైన ఏ విధంగా మీరు మీ యొక్క నేమ్ ఉంటుందో అదే నంబర్ నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ప్రజెంట్ మీ యొక్క ఆధార్ కార్డ్తో అప్ ఉన్న మొబైల్ నెంబర్ని మీరు కంపల్సరీగా ఇందులో ఎంటర్నెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా మీరు ఆల్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు హ్యావ్ ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ ఆప్షన్ ఉంది చూడండి ఇన్ కేస్ మీ యొక్క ఆధార్ కార్డ్ పైన బర్త్ మాత్రమే అంటే ఇయర్ మాత్రమే మెన్షన్ చేసి ఉంటే పైదానికి టిక్ మార్క్ చేయండి లేదనుకుంటే మీరు కిందని టిక్ మార్క్ చేసి కింద మీకు లింక్ ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి దీనిపైన క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట ఈ విధంగా నేను ఆల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవడం జరిగింది మీరు చూసుకోవచ్చు తర్వాత లింక్ ఆధార్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ యొక్క ఆధార్ కార్డ్తో పాన్ కార్డ్ అయితే లింక్ అవడం జరుగుతుంది అనమాట వన్స్ లింక్ అయిపోయిన తర్వాత మీరు ఏ విధంగా స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇకపోతే మీరు వన్స్ ఈ విధంగా లింక్అప్ చేసుకున్న తర్వాత లింక్ అయిందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలని కూడా సింపుల్గా నేను సెకండ్ వన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట దాన్ని నాకు క్లిక్ అనేది చేయండి ఇక్కడ మీకు సంబంధించిన పాన్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్నే చేసుకోండి తర్వాత వ్యూ లింకింగ్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది చూడండి ఈ విధంగా రావాల్సి ఉంటుంది అనమాట అలాంటప్పుడే మీ యొక్క పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ సక్సెస్ఫుల్గా లింక్ అయినట్టు పాటుగా మీరు హెవీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అనమాట ఎవరైతే ఇంతవరకు చేసుకోలేరో వెంటనే చేసుకోండి లేదనుకుంటే మీకు ఫర్దర్ ట్రాన్సాక్షన్ మీరు ఎలాంటి చేయాలనుకున్నా మీకు ప్రాబ్లమ్ అయితే అవుతుందన్నమాట ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ నచ్చేయని డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు వెళ్ళేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ని లింక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్